సింగరేణి కార్మికులకు రాజకీయ పార్టీల గాలం పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 31 అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి విజయమే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను పదును పెంచుతున్నాయి ఈ కార్యక్రమంలో తెలంగాణకు తలమానికమైన సింగరేణి సంస్థపై పార్టీలన్నీ ఒకసారిగా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలోని దాదాపు 15 నియోజకవర్గాలను ప్రభావితం చేసే శక్తి సింగరేణి కార్మికులకు ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ నానా తంటాలు పడుతున్నాయి ఇందుకోసం ప్రధాన పార్టీల నాయకులు తెలంగాణకు తలమానికమైన సింగరేణి సంస్థలో 40,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు మరో పరోక్షంగా మరొక 60,000 మంది వరకు ఈ సంస్థపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా 11 నియోజకవర్గాలు పరోక్షంగా మరో 4 నియోజకవర్గాలను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉన్నారు ఈ విషయాన్ని పసిగట్టిన ప్రధాన రాజకీయ పార్టీలు సింగరేణి సంస్థపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి గత ఎన్నికల్లో కోల్బెల్ట్ ప్రాంతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య కార్మికుల నుంచి మిశ్రమ స్పందన లభించింది ఈ నేపథ్యంలో మెజార్టీ కార్మిక మద్దతును కూడగట్టుకునేందుకు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి కార్మికులు ఆకాంక్షలను అనుగుణంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి సింగరేణి కార్మికులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నప్పటికీ ఆదాయ పన్ను మినహాయింపు సొంత ఇంటి కల లాంటి ప్రధాన డిమాండ్లు సుదీర్ఘకాలంగానే ఎన్నికల హామీలకే పరిమితం అవుతూ వస్తున్నాయి